హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే కడప ప్రోగ్రాం అండి. బస్లో జర్నీ చేస్తున్నాను. మామూలుగా రెగ్యులర్గా నేను ఇలాగే కదా జర్నీ చేస్తాను, మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తున్నా. ఈ బ్రిడ్జ్ ఎక్కడంటే రాజంపేట దగ్గర వస్తుంది. ఈరోజు కడపలోనే అన్నమాట షో, ఈరోజు ఈవెంట్ నాకు. సో మరి స్పాట్ దగ్గరికైతే వెళ్దాం. కళ్యాణ్ మండపం ఇది. కళ్యాణ్ మండపంలోకి ఎంటర్ అయిపోయాను కానీ ఎవ్వరూ ఇంకా రాలేదు. టైం పడుతుంది కదా. మేము ముందుగా ఎర్లీగానే వచ్చేస్తాం. ఎప్పుడు షో అంటే ముందుగా వచ్చేస్తే మాకు రూము రెడీ అవ్వడానికి అంతా చూసుకొని ముందుగానే ఉండాలి ఇక్కడ. హాయ్ హాయ్ వ్యూయర్స్, కళ్యాణ్ మండపంకి ఇప్పుడే వచ్చినాను. ఇంకా ఎవ్వరూ రాలేదు ఇక్కడ. మరి ఇక్కడ సిరి అని డాన్సర్ కూడా వచ్చింది. హాయ్, నెల్లూరు అన్నమాట. ఓకే, మేము ఈరోజు షో అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. మరి ఇంకా ఎవరు రాలేదు ఇక్కడ. అదో పిలుస్తున్నట్టున్నారు. కానీ చైనా చిన్న కళ్యాణ మండపం ఇది. ఈరోజు చాలా చిన్న కళ్యాణ మండపం కదా ఇది. మరి నైట్ షో అయితే ఎలా జరుగుతుందో చూద్దాం. రూమ్ ఇచ్చారు, చాలా సింపుల్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ షోస్ చేసి. నేను ఎక్కడ ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి బయట వస్తే కదా ఈ మధ్య. సరే ఫ్రెండ్స్, నైట్ షోలో కలుద్దాం అయితే. మరి వెయిట్ చేయండి, బాయ్. కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో నేను రెడీ అయిపోయాను. మరి షో అయితే స్టార్ట్ అయింది. స్టేజ్ మీద పిక్ ఇది.
ఈ కళ్యాణ మండపంలో ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసాం, కానీ ఇక్కడ చాలా అసలు గాలి కూడా రావట్లేదండి, చాలా చెమటలు అసలు. కానీ బాగానే ఎంజాయ్ చేసాము. ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ సూపర్ మార్కెట్ అన్నమాట కడపలోనే స్పెన్సర్ స్పెన్సర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి కడపలో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ మనకి దొరుకుతాయి. కెమెరా అయితే పర్మిషన్ ఇవ్వలేదు, ఊరికే కొంతవరకు తీయగలిగాను. ఇక్కడ టాప్స్, స్టీల్ ఐటమ్స్, లేడీస్కి, జెంట్స్కి, పిల్లలకి అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ స్పెన్సర్లో దొరుకుతాయి. బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర కాబట్టి బస్ స్టాండ్లో నుంచి దిగిన వెంటనే ఏదైనా కావాలంటే స్పెన్సర్లో తీసుకోవచ్చు. కడప ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అప్పటికప్పుడు మనకి బేక్ చేసి ఇక్కడ పఫ్ ఐటమ్స్, చికెన్ పఫ్, అన్నీ బ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి. అక్కడ వేడివేడిగా కారం కారంగా నేను తిన్నాను అన్నమాట. ఈ సముద్రం ఎక్కడో చెప్పాలి మీరు ఇప్పుడు. ఇక్కడ ఫిష్ అయితే బాగా నచ్చాయి నాకు ఈ సముద్రంలో. మరి ఈ సముద్రం ఎక్కడదో మీరు చెప్పండి చూద్దాం. మీకు ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చేసి ఉంటుందేమో. ఆక్వేరియం అన్నమాట, నా బ్యాక్ సైడ్ ఉంది కదా, సో ఆక్వేరియంలో తీసానన్నమాట ఇంతసేపు. ఓకే, ఇక్కడ నేను ఫుడ్ తిందామనేసి ఇక్కడికి వచ్చాము భోజనానికి. సో నెక్స్ట్ డే షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది సెకండ్ ప్రోగ్రామ్ అన్నమాట కడపలోనే. ఈ ప్రోగ్రామ్ కూడా అంతే, నాకు కొద్దిగా బోర్ అనిపించింది. అంతా చాలా కళ్యాణ మండపం అందరూ బాగా ఎంజాయ్ చేశారు, కానీ కొద్దిగా బోర్గా అనిపించింది. కానీ ఓకే, కానీ నా సింగింగ్ అంతా నేను ఎక్కువ నేను ఈ వీడియోలో పెట్టలేకపోయాను. నెక్స్ట్ షోలో షూర్గా పెడతాను. ఏమంటే ఇక్కడ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు, ప్లస్ నేను ఎక్కడ షోస్ చేస్తున్నానని మీకు తెలియాలని ఇలా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అన్నమాట మా షోస్ ఇలా జరుగుతాయని. మా సిస్టరు అంటే మా సీనియరు, తను సింగర్ కమ్ యాంకరు షమ్మి అన్నమాట. సో తను కూడా వచ్చింది, బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత కలిసాము మేమిద్దరము, సో ఎంజాయ్ చేసాము బాగానే. మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో షోస్లో కోలాటం డ్యాన్స్ చేస్తూ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుర్ని ఆహ్వానించడం బాగా ఫేమస్ ఈవెంట్స్లో. కడప సైడ్ అంతా ఎక్కువ ఫేమస్గా అలాగే చేస్తూ ఉంటాము. సో అక్కడ నేను తీసుకున్న పిక్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, నా షోస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఆల్.